ఇవేళ కార్పొరేషన్ 56 కార్పొరేషన్ పెట్టాడు. బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఉన్నాం, ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా నాకు అంతా మగ పరిచయస్తులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా బడుగు బలహీన వర్గాల వాళ్ళు పూర్తి స్థాయిలో ఇక్కడ ఇవాళ చాలా ఎక్కువ మంది ఇప్పుడు ఉన్న వాళ్ళంతా అక్కడ వాళ్ళే ఉన్నారు. ఇవాళ కార్పొరేషన్ 56 కార్పొరేషన్లో ఏ ఒక్క కార్పొరేషన్ నుంచైనా ఏ ఒక్క లబ్ధిదారు ఎక్కడైనా ఎవరికైనా చేకూరిందా, ఎవరికి ఏ విధమైన లబ్ధి కూడా లేదు. గతంలో ఒక ఎస్సీ సప్లైన్ నిధుల నుంచి పిల్లలందరూ కూడా చాలా చక్కగా వాళ్ళు వ్యాపారాలు చేసుకున్నారు. ఏది కార్పెంటర్లను, షాపులను, ఇంకో వ్యాపారం ఇంకో వ్యాపారం ఏదో ఒకటి చేసుకున్నారు జీవనాధారంగా ఉండేదానికి. ఈవేళ అతను సంక్షేమ కార్యక్రమాలని చెప్పి ఈవేళ మిగిలిన వాళ్ళందరినీ కూడా ముఖ్యంగా బీసీలని బడుగు బలహీన వర్గాలని ఎస్సీ సామాజిక వర్గాలు ఈవేళ ఆ డబ్బులు ఏదో ఇస్తున్నాడు తప్ప మిగిలింది ఏ రకంగా కూడా వాళ్ళకి ఏ రకంగా లభించలేదు. అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఈవేళ ఉద్యోగస్తులకు ఈ రోజు వరకు కూడా జీతాలు రాలేదు. ఈవేళ నేను చూడండి, ఈవేళ మాచర్లలో ఎంత మరి బీభత్సకాండ దహనకాండ మరి ఎందుకు వచ్చిందో. మరి అంత ఈ పరిస్థితులు రేపు రాబోయే రోజులు ఇంకా తీవ్రత అవుతాయి. ఈవేళ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ భూములన్నీ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఒక్కొక్కడిగా దోషిస్తున్నారు, చాలా వరకు దోషిస్తున్నారు. ఇవాళ ఋషికొండ విశాఖపట్నం ఋషికొండని ఇవాళ ఎంతో మరి వైభవం ఉన్న ఆ ఋషికొండ మరి ప్రజలందరికీ కూడా అదంతా కూడా మరి